ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇదిన దేవుని వాక్యము లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభునందు దేవుని స్నేహితులారా, ఇదిన నా యొక్క అంశము లార్డ్ లార్డ్ అంటే ప్రభువా ప్రభువా. చూడండి, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకమందు జీవించిన దినాల యందు ఆయన తన శిష్యులైన వారితో ఒక సంగతిని వెల్లడి చేస్తూ అంటాడు కదా, మీరు నేను చెప్పిన మాటను వినకుండగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట, నా సహాయాన్ని కోరుట ఎందుకు అని. నిజమే, మానవులమైనటువంటి మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో పనుల నిమిత్తము దైవ సహాయాన్ని కోరుతూ దేవుని సన్నిధిలో మొక్కాళ్ళుని ప్రార్థిస్తూ ప్రభువా ప్రభువా అని మొరపెడుతూ ఉంటాము, దేవుని సహాయాన్ని మనము కోరుతూ ఉంటాం. మంచిదే. అయితే వాక్యం ముందు దేవుడు అంటూ ఉన్నాడు, నేను చెప్పిన మాట వినకుండగా నన్ను పిలుచుట వ్యర్థము అని. చూడండి, చరిత్రను మనం ఒక్కసారి పరిశీలన చేసి ఆలోచన చేసిన వారమైతే, ఒకనాడు సౌలు అనబడినటువంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా నియమించినప్పుడు సౌలుకు కొన్ని పనులను అప్పగించాడు. అయితే ఈ సౌలు అనబడినటువంటి రాజు దేవుడు చెప్పినటువంటి పనులను విస్మరించి విడిచి తనకు నచ్చిన విధానాన్ని అవలంబిస్తూ దేవుని యొక్క మెప్పును పొందడానికి ఏవేవో పనులు పూనుకుంటూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయలు వచ్చి ఆ రాజు అయిన సౌలును గద్దిస్తూ హెచ్చరిస్తూ అంటాడు, విస్తారమైన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నిజమే దేవుని స్నేహితులారా, ఏవేవో పనులు చేయడానికంటే ముందుగా మనము దేవుని యొక్క మాటను వింటూ ఉన్నామా? ఆయన మాటకు విధేయులుగా ఉంటూ ఆయన చిత్తాన్ని అంగీకరించి ఈ లోకమందు జీవిస్తూ ఉన్నామా అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా నీ మటుకు నీవు ఒక ప్రశ్న వేసుకో. నేను దేవుని మాటను వింటూ ఉన్నానా లేదా? దేవుని చిత్తానికి నేను లోబడి జీవిస్తూ ఉన్నానా లేదా అని. కాబట్టి దేవుని బిడ్డలమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన మాటను విన్నవారమైతే దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించగలడు. యోహాను సువార్త 5:21 వాక్యం ముందు ప్రభువు మాట్లాడుతూ అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము గలవాడు అని. కాబట్టి దేవుని బిడ్డలమైన మనమందరమును కూడా దేవుని యొక్క మాటను వినుచు ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకొని ఈ లోకమందు వర్ధిల్లగలిగే గొప్ప భాగ్యము, ధన్యత, దీవెన ప్రభు ఇట్టి వాక్య ధ్యానం వలన మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.